ఫైబ్రాయిడ్స్ లాంటివి వల్ల కూడా బ్లీడింగ్ ఎక్కువ అవటం అట్లా ఉండొచ్చు అన్నమాట. ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచిలో గడ్డలు అంటాం. ఈ గర్భసంచిలో గడ్డల వల్ల కూడా పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ హెవీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు దానికి సంబంధించి మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ స్టేజ్లో అంటే అరౌండ్ 30 to 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఏంటంటే ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా, ఐడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ ఇవన్నీ కండిషన్స్ వల్ల కొంచెం బ్లీడింగ్ హెవీగా ఉండటం, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అవ్వటం, ఎండోమెట్రియల్ పాలిప్స్ లాంటివి ఉంటే పీరియడ్ మధ్యలో బ్లీడింగ్ లాగా అవ్వటం కానీ, బ్లీడింగ్ ఎక్కువ అవటం కానీ, పీరియడ్ టైంలో బాగా సివియర్గా పెయిన్ రావటం కానీ, ఈ ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ వంటి కండిషన్స్లో సివియర్ పెయిన్ రావటం అలాంటివి చూస్తూ ఉంటామని, దానికి సంబంధించి హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కామన్ అయిపోయాయి అంటాం కంటే ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువ అయిపోయిన కొద్దికి వీఆర్ ఏబుల్ టు డయాగ్నోస్ అనమాట. ఇంతకుముందు స్కాన్స్ చేసేవాళ్ళం కాదు, ఇంత ఈజీగా అవైలబుల్ ఉండే కాదు. సో ఇప్పుడు చాలామంది ఇప్పుడు రొటీన్గా స్కాన్కి వెళ్ళినప్పుడు ఫైబ్రాయిడ్ ఉంది, అమ్మో నేను ఫైబ్రాయిడ్ ఉంది, యూట్రస్ తీయించేసుకోవాలి అంటూ వస్తూ ఉంటారు. సో ఆల్ ఫైబ్రాయిడ్స్కి యూట్రస్ తీసేయాల్సిన అవసరం లేదు, ఆల్ ఫైబ్రాయిడ్స్కి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఎప్పుడు ఫైబ్రాయిడ్స్ అనేవి సైజుని బట్టి ఉంటుంది, దాని సింప్టమ్స్ని బట్టి ఉంటుంది. అంటే సైజ్ చిన్న పీనట్ సైజ్ నుంచి 7-8 నెలల గర్భిణీ వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఫైబ్రాయిడ్స్ అనేవి. సో ఎప్పుడు ట్రీట్మెంట్కి వెళ్ళాలంటే ఒకవేళ బ్లీడింగ్ బాగా హెవీగా ఉండటం కానీ, ఆ ఫైబ్రాయిడ్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ రావచ్చు. ఆ ఫైబ్రాయిడ్స్ కొన్నిసార్లు ఏంటంటే గర్భసంచి ఒక లోపల పొరలో నుంచి రావడం వల్ల ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్, రికరెంట్గా అబార్షన్స్, ఇన్ఫర్టిలిటీ అట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాంటి కండిషన్లో మాత్రం ఫైబ్రాయిడ్స్కి సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. అదే కాకుండా ఇంకా బాగా హెవీగా బ్లీడింగ్ అవడం దానివల్ల, లేదంటే బాగా పెయిన్ రావడం కానీ ఉంటే మాత్రం ఈ ఫైబ్రాయిడ్స్కి సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటే స్కాన్లో కనపడింది లెస్ దాన్ 2 సెంటీమీటర్స్ లేదంటే 3 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్కి మాత్రం సర్జరీకి అవసరం లేదు. ఫైబ్రాయిడ్స్ అనేది గడ్డలు అంటాము, బినాయిన్ గడ్డలు అంటాము. అంటే ఇవి ఎంత పెద్దగా అయినా కానీ క్యాన్సర్గా మారే అవకాశం మాత్రం చాలా తక్కువ ఉంటుంది, less than 0.1%. అది ఎందుకు ఏర్పడతాయి అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ అవటం వల్ల, అనపోజ్డ్ ఈస్ట్రోజన్ అంటారు. అంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే కెరీర్ ఓరియంటెడ్గా ఉండటం వల్ల ఉమెన్ చాలా లేట్గా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేయడం, అంటే అనపోజ్డ్ ఈస్ట్రోజన్ ప్రెగ్నెన్సీ లేట్గా ప్లాన్ చేసుకోవడం వల్ల, సో అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు అన్నమాట ఫైబ్రాయిడ్స్కి.